వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ అర్హులైన పేద ప్రజలకు వెంటనే తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లోని చీఫ్ రేషనింగ్ ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి నాయకులు ధర్నా చేపట్టారు. ప్రధాన చీఫ్ రేషనింగ్ అధికారికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయకుండా ప్రభుత్వం తాస్తారం చేస్తుందని ఆరోపించారు. వెంటనే తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. ఎవరైతే పెద్దలు ఉన్నారో బాబు, నేను తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మేము ఇక్కడ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ దగ్గర ధర్నా చేయడానికి, మా నిరసన తెలియజేయడానికి కారణం ఏమంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక్క రేషన్ కార్డు కూడా శాంక్షన్ కాలేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, బలహీన వర్గాలు ఉన్నాయో, కొన్ని పొంతలు లేని కారణాలు చెప్తూ ఆ ఉన్న రేషన్ కార్డును కూడా తొలగించడం జరిగింది. నేను మూడు కారణాలు చెప్తానో అవేమో మీకు అర్థమవుతుంది. ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కారు తీసుకున్న ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, కార్లు కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, వాళ్ళ కారు ఉందని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి కింద రేషన్ కార్డును రద్దు చేయడం జరిగింది. ఇప్పుడేమో ఎస్సీ కార్పొరేషన్ లోన్లకు ఇప్పుడు ఈనాడు ఒక ప్రకటన వెలువడ్డది. ఆ ప్రకటన ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లబ్ధిదారులందరూ ఆన్లైన్లో అప్లై చేసుకుందామంటే రేషన్ కార్డు అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. అక్కడ తెల్ల రేషన్ కార్డు ఏంది సిస్టమ్ అప్రూవ్ చేయడం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 7 సంవత్సరాలు అయింది. మరి 7 సంవత్సరాల్లో ఎంతోమంది యవనస్తులు మేజర్లు అయినారు, పిల్ల పెళ్లిళ్ళు చేసుకున్నారు, సపరేట్గా కాపురాలు ఉన్న పెట్టుకొని ఉంటున్నారు, జీవిస్తున్నారు. వారందరికీ కూడా ఎక్కడైనా కానీ తెల్ల రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. ఎవరికైనా అనారోగ్యం వచ్చినా ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవాలన్నా తెల్ల రేషన్ కార్డు అవసరమవుతుంది. మరి తెల్ల రేషన్ కార్డు లేనిది చాలామంది రోగాలను బాగుపరచుకోలేక వాళ్ళు అకాల మరణాన్ని చెందవలసిన పరిస్థితి ఏర్పడ్డది. మరి తెల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులను పడుతున్నారు. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము ఈనాడు ఈ ధర్నా కార్యక్రమాన్ని టీఆర్ఓ ఆఫీస్ ముందర ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే కనుక ఏవైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో, గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అంత్యోదయ అన్నపూర్ణ కార్డులతో మొదలుపెట్టుకొని అనేక రకాలైన కార్డులను ఒంటరి మహిళలకు కూడా కార్డులను ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో తెల్ల రేషన్ కార్డులు విరివిగా అందరికీ అందాయి, పేదలందరికీ. దాంతోపాటు ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈనాడు చూస్తే ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 1 కోటి మందికి పైగా లబ్ధిని పొందలేకపోతున్నారు. రకరకాల కారణాల వల్ల ఉన్న రేషన్ కార్డులన్నింటినీ తొలగిస్తున్నారు. కాబట్టి మేము సంఘం ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా ప్రభుత్వము సత్వరమే 80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అయితే పేదలు ఉన్నారో, అర్హులైన పేదలందరికీ కూడా ఈ తెల్ల రేషన్ కార్డులు సత్వరమే ఇవ్వాలని మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంకో డిమాండ్ ఏంటంటే, ఎవరైతే కొన్ని కారణాల వల్ల కొందరు ఒక 3 నెలలు రేషన్ తీసుకోలేదండి, కొన్ని కష్టాల వల్ల ఈ 3 నెలలు రేషన్ తీసుకోకపోవడం వల్ల కూడా వాళ్ళ రేషన్ అంతా కట్ అయిపోయింది. తెల్ల రేషన్ కార్డు రద్దు చేశారు. రేషన్ తీసుకోకపోవడానికి కార్డు రద్దుకు కారణం ఏమైనా ఉందా? కొన్ని కారణాలు వస్తాయి, ఊర్లో ఉండము, ఆరోగ్యం బాగుండదు, అటు అలాంటి సందర్భాల్లో రేషన్ తీసుకోలేదని చెప్పేసి వైట్ రేషన్ కార్డు రద్దు చేస్తే ఎలా? మరి మీరు తెల్ల రేషన్ కార్డు మీద సన్నబియ్యం ఇస్తున్నామంటున్నారు. ఈనాడు మీరు వెళ్ళి పౌర సరఫరా శాఖ సరఫరా చేసే రేషన్ షాపుల దగ్గర చూడండి, అన్ని దొడ్డు బియ్యమే, సన్నబియ్యం ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. మరి మీరు ఇచ్చే దొడ్డు బియ్యానికి ప్రజలు భయపడి తీసుకోకపోతే ఆ రేషన్ కార్డును రద్దు చేయడంలో ఏమైనా అర్థం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈ మాదిరిగా ఇంకో విషయం, క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉన్నారండి, పాపము జీతాలు తక్కువ, ఉడియం ఎక్కువ, ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా వైట్ రేషన్ కార్డు లేదు. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఎవరైతే ఆయాలు ఉన్నారో, అంగన్వాడీ టీచర్లు ఉన్నారో, మరి కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో, అవుట్ సోర్సింగ్ లేబర్ ఉన్నారో, వీరందరికీ కూడా వైట్ రేషన్ కార్డు